అసలు ఎందుకు మీ 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 వైపు నుంచే ప్రొవొకేషన్ రాబట్టే ఈ అంతా జరిగిందనేది ఒక విమర్శ వస్తూ ఉంది. దానికి ఏం సమాధానం చెబుతారు? సురేఖ గారు ఇంత దారుణంగా ఆరోపణ చేయడంలో ఏమిటి ఉద్దేశం? సార్ గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ ప్యానెల్లో ఉన్నటువంటి వాళ్ళకందరికీ, సార్ శ్రీనివాస్ గారికి, మీకు అండ్ సాక్షి ప్రేక్షకులకు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఏదైతే గతంలో అంటే సోషల్ మీడియా కావచ్చు లేకపోతే నిరంతరం జరుగుతున్న ట్రోలింగ్స్ కావచ్చు ఏమన్నా కావచ్చు, కానీ ఒక సీనియర్ నాయకురాలైనటువంటి కొండ సురేఖ గారు ఒక నటిని ఉద్దేశించి లేకపోతే అక్కినేని ఫ్యామిలీని ఉద్దేశించి ఆల్రెడీ వాళ్ళ మీద ఒక భయంకరమైనటువంటి పొలిటికల్ దాడిగా అభివర్ణించవచ్చు, వాళ్ళ ఇన్కన్వెన్షన్ కోర్టులో స్టే ఉన్నా కానీ కూల్ చేసి వాళ్ళని ఆర్థికంగా దెబ్బతీసి మళ్ళీ అలాంటి ఫ్యామిలీ మీద కంప్లీట్గా ఫ్యామిలీకి, ఎందుకంటే అక్కినేని నాగార్జున గారు ఒకరైతే నాగేశ్వరరావు గారు కావచ్చు, నాగార్జున గారు కావచ్చు, వాళ్ళ పిల్లలు కావచ్చు, వాళ్ళందరూ కూడా సినీ ఇండస్ట్రీలోనే ఉన్నారు. కాబట్టి మొత్తం ఆ ఫ్యామిలీని టార్గెట్గా కాంగ్రెస్ పార్టీ కదుపుతున్న పావులు మరి ఎందుకు కదుపుతున్నాయో నాకు అర్థం కావట్లేదు. అదేవిధంగా ఒక సెల్ఫ్ మేడ్ నటిగా ఎదిగినటువంటి సమంత గారు ఎవరు బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి ధైర్యంగా డైవర్స్ తీసుకున్నటువంటి, అంటే సరే విడిపోయేటప్పుడు కూడా ఉన్నతంగా విడిపోయినటువంటి వాళ్ళను ఇలాంటి చీప్ పాలిటిక్స్లోకి రా, అంటే దీన్ని ఇట్లాంటి చీప్ కామెంట్స్ చేయడం. అండ్ నెక్స్ట్ వచ్చేసి సార్, ఈ మధ్య గమనిస్తున్నాను రెండు మీడియాలు కూడా, అంటే అక్కడ ఆంధ్ర మీడియా కావచ్చు ఇక్కడ తెలంగాణలో కావచ్చు, కంప్లీట్గా మీడియాను ఎస్పెషల్గా మీడియా ప్రధాన సమంతిని పక్కదారి పట్టించే విధంగా, ఫస్ట్ అక్కడ ప్రభుత్వం రాగానే బోట్స్ అని తర్వాత లడ్డూలు అని చెప్పేసి దాన్ని డైవర్ట్ చేయడం జరిగింది. ఇక్కడ రాగానే ఒక సమస్య ఉత్పన్నం కాగానే, అంటే ఇక్కడ ఎలాంటి హామీలను అమలు చేయని క్రమంలో డబుల్ బెడ్రూమ్, అంటే ఏదైతే 2 లక్షల రుణమాఫీ అనగానే హైడ్రాని కూల్చివేతలతోటి, అంటే నిరంతరం మీడియాను ఏదైతే ప్రధాన మీడియాను పక్కదారి పట్టించే విధంగా డైలీ ఒక సంచలనం ఉండే విధంగా చర్యలు చేపట్టడం జరుగుతుంది తప్పితే ఎక్కడ కూడా సమస్యకు సొల్యూషను లేకపోతే సమస్యకు దానికి కావాల్సినటువంటి కంక్లూజనో రావట్లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు అడిగినారు సార్, ఏదైతే మీరు కొండ సురేఖ గారి మీద పెట్టినటువంటి దాంట్లో అక్కడ కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం అని పెట్టారు సార్, అక్కడ ఎక్కడ కూడా అంటే ఆ సోషల్ మీడియాలో జరిగినటువంటి తర్వాత జరిగినటువంటి దాన్ని పక్కన పెడితే కంప్లీట్గా అక్కడ ఫస్ట్ ఎవరైతే పోస్ట్ చేశారో, కావాలంటే మీ దగ్గర పోస్ట్ ఉంటే మీరు పోస్ట్ చేయండి సార్, అదర్వైజ్ ఐ కెన్ షో యూ. కాబట్టి నేనేమంటున్నానంటే ఆ దానిలోకి ఆ వివాదంలోకి వెళ్ళకుండా ఏదో పోస్ట్ చేశారు, పోస్ట్ చేసిన తర్వాత దాన్ని పట్టుకొని కాదు. అంటే ఇప్పుడు ఒకటి చెప్తున్నాను సార్, సమంత గారిని దీనిలో అంటే ఏమని మాట్లాడారో మీరు ఒకసారి గమనించండి, డైరెక్ట్గా అంటే వ్యక్తిగతంగానే మీరు అంటే అబ్యూజ్డ్ లాంగ్వేజ్, మనం కూడా మాట్లాడలేం మహిళల పట్ల ఆ విధంగా, అంత అబ్యూజ్డ్ లాంగ్వేజ్ ఒక స్టేట్ మినిస్టర్గా ఉండి మాట్లాడితే ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, కనీసం కొండ సురేఖ గారు కావచ్చు, ఇంకా మీరు ముఖ్యమంత్రి దగ్గర దాకా పోయారు, అక్కడ కొండ సురేఖ గారు కూడా క్షమించండి నేను తప్పుగా మాట్లాడానని కూడా చెప్పలేదు, మిమ్మల్ని బాధించుంటే మిమ్మల్ని బాధ పెట్టుంటే అని చెప్పి సమంతకు చెప్పడం, సమంతకు కాదు కదా మీరు అన్న అలిగేషన్ ఎవరి మీద? అక్కినేని ఫ్యామిలీ మీద, ఒక గౌరవప్రదంగా ఎదిగి వచ్చినటువంటి అక్కినేని ఫ్యామిలీ మీద. కంప్లీట్గా గురు శిష్యులు ఇద్దరు, అక్కడ పెద్ద నాయుడు, ఇక్కడ చిట్నా అంటే ఇక్కడ ఉన్నటువంటి ఆయన నాయుడు గారి శిష్యుడు కూడా, ఇద్దరు కూడా అదే విధంగా కంప్లీట్గా రాజకీయాలను పక్కదారి పట్టించడానికి వాళ్ళు కావలసినటువంటి మీడియాను ప్రధాన సంఘం దాన్ని మార్పులు చేర్పులు చేసుకుంటూ వాడుకుంటున్నారు తప్పితే ఇదైతే సరైన పద్ధతి కాదు సార్. ఒకటి నేనేం చెప్తున్నా అంటే ఈరోజు ఆమె చేసిన అంటే కొండ సురేఖ గారు ఏదైతే చేసినటువంటి కామెంట్కు కాంగ్రెస్ పార్టీ అండ్ అదేవిధంగా ఇంతకుముందు మిత్రులు ఎవరో మాట్లాడుతూ చెప్పారు రాహుల్ గాంధీ సమాధానం చెప్పారు, ఆ స్థితికి తీసుకెళ్ళడం సరైనటువంటి పద్ధతి కాదు. కాబట్టి వెంటనే ఇక్కడ ఉన్నటువంటి కేబినెట్ మొత్తం కూడా అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా బేషరతుగా నాగార్జున గారి ఫ్యామిలీకి, అక్కినేని ఫ్యామిలీకి, ఐఎమ్ నాట్ సేయింగ్ టు ద నాగార్జున, అక్కినేని ఫ్యామిలీకి క్షమాపణ చెప్పాల్సిందే. అదేవిధంగా నేనేమంటున్నా అంటే మీరు చెప్పారు ఇంతకుముందు పవన్ కళ్యాణ్ గారు కూడా అక్కడికి వెళ్తే నేను చెప్పిందే నడవాలా అని చెప్పేసి ఏ విధంగా అయితే మాట్లాడుతున్నారు. సినీ ఇండస్ట్రీలో డబ్బులు చాలా ఉన్నాయి, ఆ డబ్బులు కొల్లగొట్టాలనే ఒక కుట్రతోటి కుతంత్రంతో వాళ్ళు వెనకాల పడ్డట్టుగా అక్కడ ఏదైతే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి కొండ సురేఖ వ్యాఖ్యలు కావచ్చు, ఇవన్నీ కూడా అదే విధంగా ఉన్నాయి తప్పితే కంప్లీట్గా ధనార్జనే ధ్యేయంగా ఎక్కడికైనా దిగజారి మేము మాట్లాడతామని చెప్పేసి ఈ రాజకీయాలను సంపూర్ణంగా భ్రష్టు పట్టించే విధంగా ఉంది. సార్ మీకు ఒకటే అడుగుతున్నాను, ఈ 10 సంవత్సరాల కాలంలో ఇలాంటి కామెంట్స్ ఎక్కడైనా మీకు వినిపించాయా, లేకపోతే ఎక్కడైనా మేము ఎమ్మెల్యేల మీద దాడి చేసినా ఇవన్నీ దాడులు ప్రతి దాడులు ఏమైనా కనిపించాయా ఇండ్ల మీదకి వెళ్ళి దాడి చేయడం? కాబట్టి ఇవన్నీ కంప్లీట్గా తెలంగాణలో ఉన్నటువంటి ఒక తెలంగాణలో ఎప్పుడు సార్, అంటే నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నప్పటికి కూడా తెలంగాణలో రాజకీయాలు ఎప్పుడు వ్యక్తిగత కోణంలో ఉండవు సార్,
ఈరోజు ఎలక్షన్ అయిపోయిందంటే తెల్లారు కలిసినప్పుడు ఇద్దరు కూడా పలకరించుకునేటువంటి అద్భుతమైన రాజకీయాలు నడుస్తాయి ఇక్కడ. కాబట్టి అలాంటి స్థితి నుండి ఇలాంటి స్థితికి తీసుకురావడం చాలా బాధాకరం సార్. ఇది ఏమైనా కానీ అంటే ఒక మహిళా మంత్రిగా మహిళ మీద కామెంట్ చేయడం మాత్రం చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితి. ఈరోజు ఈ దురదృష్టకరమైనటువంటి పరిస్థితి తెలంగాణకు ఎందుకు వచ్చిందా అని చెప్పేసి మేమందరం కూడా బాధపడుతున్నాం. ఎందుకంటే మేమంతా కూడా తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసినా కానీ ఏ రోజు కూడా ఒక్కరిని కూడా వ్యక్తిగతంగా దూషించలేదు. అట్లా కాదులే, అప్పుడు అప్పుడు జరగాల్సింది జరిగినాయి కానీ, బట్ అప్పుడు అసలేం జరగలేదంటే మా బొట్టాలను ఎట్లా ఒప్పుకుంటాం కానీ, బట్ అప్పుడు ఆ కథ వేరు, ఆ కథ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఈ రకమైనటువంటి రాజకీయాలు జరగకూడదు అనేదే మా బొట్టి వాళ్ళ అభిప్రాయం.